ఇవాల మీ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులారా దళిత మేధావులారా కేసీఆర్ దళితుల మీద ప్రేమతో 10 లక్షలు ఇస్తున్నట్ట ఆ దళితుల ఓట్ల కోసం 10 లక్షలు ఇస్తున్నట్ట తేల్చి చెప్పమని చెప్పుకుంటున్నాను మీ దండం పెట్టి చెప్తున్నా ఇది మోసం చేసే ఆస్కారం ఉన్నది పెన్షన్లు ఇచ్చినామంటే ఒక అర్థం ఉన్నది రేషన్ కార్డు ఇచ్చినామంటే ఒక అర్థం ఉంది మూడేళ్ళు తెలియలే కాబట్టి దళిత బంధు కూడా మొత్తం తెలంగాణలో ఉన్న దళిత జాతికి ఇవ్వాలి తప్ప ఒక్క హుజరాబాద్కే ఇస్తా అంటే సంతోషపడతా కానీ ధర్మం కాదు కేసీఆర్ కు మనిషి కనబడడు కేసీఆర్ కు మనిషి కనబడడు కేసీఆర్ కు ఓటు కనబడుతుంది నిన్న కాక మొన్న మాట్లాడాను మీరు ఇప్పుడు చూడండి టీవీలలో ఏమంటాడు ఆయన నేను రాజకీయ పార్టీ పవనైనా అధికారం కావాలి ఆయన కన్ను కుర్చీ మీద ఉంటుంది ఆయన కన్ను ముఖ్యమంత్రి సీటు మీద ఉంటుంది రాజపల్లిలో 200 మంది పిల్లలు చదువుకొని ఎంఎస్సీలు ఎంకామ్లు కంప్యూటర్ ఇంజనీర్ చదువుకొని అమ్మా నాన్నకు భారమై పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావు కానీ ఇవాళ మాత్రం గోల్డ్ మాల్ చేయడానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తుంది మనలో ఒక మంత్ర అనిపోతాడు ఏం పని చేస్తావు అమాలి పని చేసుకో ఎంత బాధ అవుతుంది ఏ ఇంట్లో చదువుకోవడానికి ఇష్టపడతాడో వానికే చదివిస్తే తల్లి ఎవరికైతే చదువు అబ్బదో పోబిడ్డ తాళ్ళకు పోబిడ్డ అంటది నాయనతోటి పోబిడ్డ అంటది నాగలి పట్టుకొని గొర్రెతోటి పోబిడ్డ అంటది కానీ చదువుకున్న పిల్లగాని మాత్రం చదివించింది ఆ తల్లి ఉప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి నా బతుకు నా పోరాటాలకు రావద్దని చెప్పి చదివించింది చదువుకున్న కొడుకు పెళ్లి కాలే చదువుకోని కొడుకు పెళ్ళయింది ఇక్కడ ఎందుకంటే ఆయనకు సెటిల్మెంట్ లేదు చదువుకోని పిల్లగాడు పారమరి వద్ద 600 రూపాయలు వస్తాయి చదువుకున్న పిల్లగాడు కంప్యూటర్ నౌకరీ చేస్తే రోజుకు 200-300 రూపాయలు వస్తుంది ఇంత దారుణం ఉంటుందా చూడండి నేను ఒకసారి అన్నా అరే పరిగేరుకుంటే కడుపు నిండదు పంట పండితే కడుపు నిండుతుంది నేనంటున్నా మా నిరుద్యోగ యువకులకి 3016 రూపాయలు ఇస్తామని చెప్పినాం నేను చెప్పిన మంత్రిగా ఇచ్చినమా ఆనాడు కూడా అనుకున్నా వాళ్ళకి ఇవ్వాల్సింది 3016 రూపాయలు కాదు వాళ్ళ తెలివికి తగ్గట్టుగా పని కనిపించాలని చెప్పి చెప్పినాం రాలేదు దాని గురించి ఆలోచన చేయడు ఎంత మేరకి అప్పటికప్పుడు దూపైనప్పుడు బావి తవ్వుకున్నట్టు ఎన్నికలు రావాలి కొన్ని వాగ్దానాలు ఇవ్వాలి గెలుచుకోవాలి కళ్ళల్లో మట్టి కొట్టాలి తప్ప తెలంగాణ బాగుపడాలనేటువంటి సంపూర్ణంగా బాగుపడాలనే భావన లేదు నేను మొన్న రైతాంగానికి రుణమాఫీ ఇస్తానని ఇచ్చిందా రాలే రైతుల మొక్కజొన్న కొనాలా మొన్న కొనలే వడ్లు కూడా కొనమని చెప్తే నేను అడిగినా వడ్లు కనుక కొనకపోతే ఊర్లలో రానియరు ఐకేపీ సెంటర్లు ఉంటాయి వడ్లు కొంటాయని చెప్పిన మంత్రి నేను ఆడాలి అందుకే అరే వీడు ఏకు మేకైంది వీడు ఏకు మేకైండు ఇక వీడు తగ్గేటట్టు లేడు వీడు ఇట్టే వదిలిపెడితే వీడు ఇంకేమైనా అవుతుందని చెప్పి నన్ను కథం పట్టించింది నేనేమో కరోనా రోగుల మధ్యలో దవాఖానలో పడి తిరుగుతూ ఉంటే 100,000 రూపాయలు ఖర్చు పెట్టినా శవాలు వచ్చినాయి ఊర్లలకు 100,000 రూపాయలు ఖర్చు పెట్టినా మనిషి బతికిండు కానీ అప్పుల బాధకు కుంగిపోయిండు ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చినాక బ్లాక్ ఫంగస్ అని వచ్చింది మళ్ళా వేల లక్షల కుటుంబాలు కుమిలిపోయింది తెలంగాణ పల్లెల్లో నేను గా పని చేస్తా అంటే నేను అటు ఎక్కడ భూమి ఆక్రమించుకున్నాను అని చెప్పి నా భార్య మీద నా కొడుకు మీద నా మీద అర్థగాడు చెప్పాను కలెక్టర్కు భూమి పరమైన దరఖాస్తు ఇస్తే కొడతాడే ఒక రోజున కొడతాడా కానీ అలా అర్ధగంటలే కొలిచింది అర్ధగంటల కొలిసి నేను తప్పు చేసిందని చెప్పి అరే ఈటల రాజన్ అంటోడు సహాయం చేసింది తప్ప చేయి సాపలే ఎప్పుడు గుర్తుపెట్టుకోం
నేను ఇల్లు కట్టుకుంటా అంటే అయితే సిమెంట్ బస్తాలు ఇచ్చి నీటిలో అండి. నేను పెళ్లి చేస్తానా నాకు భర్త లేదంటే ఇంత కట్టం ఇచ్చి నీటిలో అండి. హాస్పిటల్లో బిడ్డ బిల్లు లేదంటే ఇంత బిల్లు కనిసరి ఇప్పించి లేకపోతే ఇంత పైసలు ఇచ్చి నీటిలో అండి. నేను మీ కళ్ళల్లో కలగాలి బిడ్డని 18 సంవత్సరాలు వట్టిగా రాలే. ఒక్క మాటలో చెప్పాలంటే కాలుకు ముళ్ళిరిగితే పన్నుతో పీకి నీటిలో గుర్తుపెట్టుకో. అందుకే ఇవాళ జన్మగుండలో ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు పెడుతున్నారు. గోడమే రాస్తాను కేసీఆర్ కేసీఆర్ అని. అరే నీది గోడల మీద ఉంటది, ఫ్లెక్సీల మీద ఉంటది, నా ఫోటో మా పిల్లల గుండెల్లో ఉంటది. దాన్ని తెలిపేయగలిగే శక్తి నీకు కాదు కదా, నీ జయ జన్మకు కూడా లేదు, నీ జయ జన్మకు లేదు. ఇక కొందరు అంటాను వాళ్ళ ఎలక్షన్ అని హుజరాబాద్ లో వచ్చిన పెట్టామా మరి గమ్మత్తుంది. అది ఎందుకు పెట్టామా? టీఆర్ఎస్ మన సన్నాసుల మాటమా? టీఆర్ఎస్ రాజకీయ పార్టీ కదా, అది కాదా? కేసీఆర్ గారు దళిత బంధు తెచ్చి పెట్టి నడుపుతాడు ఒక సంతోషం. ఏ శక్తి ఉంటే నడుపుతాండి? ముఖ్యమంత్రి ఉంటే కదా నడిపే, టీఆర్ఎస్కి అధికారం ఉంటే కదా నడిపే. మనం హిమాలయ పర్వతాలలో కూర్చున్నామా? ప్రాక్టికల్లో 10 ఏళ్ళలో ఉన్నాం. రాజకీయ పార్టీ డెఫినెట్గా రాజకీయ పార్టీ. ఎందుకు రాజకీయంగా? ఖచ్చితంగా స్కీమ్ పెడతాం మనకు రాజకీయంగా లాభం జరగాలి. ఎందుకు కోరుకోమండి? ఇక చేసినోడు కోరుకోవాలి లాభం జరగదు, చేసినోడు కోరుకోవద్దా? వంద శాతం జానోగ నియోజకవర్గం మీద పెట్టాలి. ఎంత స్వార్థ పరిణతి గజ్వెల్ని పెట్టుకుంటుంది కదా. నేను ఎమ్మెల్యే అక్కడ డెఫినెట్గా 100%. ఆ విధంగా మీ అదృష్టం మీ దగ్గర వచ్చింది. రైతు బంధు కూడా ఆనే ప్రారంభించినాం. సరే అనుమానం అక్కర్లేదు. కరీంనగర్ జిల్లా నాకు సెంటిమెంట్ ఉంది. మొట్టమొదటి సింహగడ్డని అక్కడ చేసినాం. ఆ సభ నుంచే మన ప్రస్థానం మొదలైంది. ఇవాళ మనం తెలంగాణ తీసుకోవాలి. రైతు బీమా కూడా నేను కరీంనగర్ టౌన్లోనే ప్రకటించాను. రైతు బీమా ప్రోగ్రాం కూడా కరీంనగర్ టౌన్లోనే రైతుకు సదస్సు జరిగితే అక్కడ ప్రకటించండి. చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ఎంత గొప్పగా జరుగుతాను. గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోతే కూడా 10 అంటే 10 రోజుల లోపల టంచన్గా 5 లక్షలు వచ్చి వాళ్ళ ఖాతాలో ఉంది. చాలామంది కయ్య 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 కొడుతున్నారు. మీరు లేకుంటారా ముఖ్యమంత్రులు, మీ గవర్నమెంట్ లేకుండా రైతు చచ్చిపోతే మీరు ఏమిచ్చారు? దాని తీరింది ఆపద బంద ఏదో బంద్. ఆపద్ బంద్ అని 50 వేలు పెడితే దాని 30 వేలు దొంగల కొట్టేస్తు 6 నెలలకు కూడా రాపు. తిరిగి తిరిగి కొంతమంది యాచగా తీసే పెడుతుంది. అంతే కదా, మీరు పెట్టింది గట్ల ఆ ముష్టి 50 వేలకు కొంత కట్టబడాలి. మరి మేము పెట్టింది 5 లక్షలు. దరఖాస్తు లేదు, రసీదు లేదు, యాడికి పోయేది ఎవరికి ఏకాని ఇచ్చేయలేదు, ఎవరిని సులోటు కొట్టేది. స్ట్రైట్గా వచ్చి చక్కగా ఆయన బ్యాగ్లో పడతాయి. ఆ కుటుంబం పెద్ద తెచ్చిపోయింది. వాళ్ళకి ఎంత ధీమా, ఇంకొక ఆడమ్మాయి పెళ్లి ఉన్నా, ఇంకోటి ఉన్నా, బాధున్నా, ఏదో 1 లక్ష రూపాయలు అప్పున్నా దర్జాగా ఉంటారు కనీసం. ఇటువంటి చర్యలు మనం తీసుకుంటాం. మనం ఏం చేసినా ఒక ఆలోచనతో, స్పష్టమైన అవగాహనతో ప్రజల బతుకు ఎట్లుంది, దాన్ని ఎట్లా కొంచెం పటిష్టం చేయాలి, ఏం చేస్తే అవుతుంది. అనేక కార్యక్రమాల పరంపరను ఒక్కటి కాదు. ఇవాళ అడగలే, ఇవాళ ఊహించలే అసలు ఇట్లాంటి పని చేయాలి ప్రభుత్వం అని కోరుకోలే. ఒక రోజు మాట్లాడుతుంటే అట్లనే వచ్చి అంతా ఈ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ డాక్టర్లు అన్న అడమైన ఆపరేషన్లు చేస్తాను, మంచిగా జరగొడతాను, 70 వేలు 1 లక్ష రూపాయలు వసూలు చేస్తాను, పరిశ్రమ చేస్తాను. మీరు ఇతర నివారణ అని ఆలోచన చేసి మన ఐఏఎస్ అధికారులు ఒక 4-5 రాష్ట్రాలుగా ఎక్కడెక్కడ ఏమేమి విధానం ఉందని తెప్పించి కేసీఆర్ కిట్లను రూపకల్పన చేసి దానికి అమ్మఒడి వాహనాలు పెట్టి ఇలా హ్యాపీగా మంచిగా దవాఖానకు పోయి బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ పిచ్చి ఆపరేషన్లు బంద్ అయినాయి, లొల్లి బంద్ అయింది, గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది.